చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన పోలీసులుగా గుర్తించారు. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు సమీపంలో కారు వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. అయితే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నిందితుల్ని పట్టుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలాన్ని చేరుకుని చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి పరిశీలించారు. చిత్తూరు జిల్లా పుతులపట్టు మండలం తీసుకొత్తకోట అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక కర్ణాటక వెహికల్ ఒకటి నైట్ తెల్లవారుజాము 4:45 ఆ మధ్యలో యాక్సిడెంట్ కావడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో కర్ణాటకకు సంబంధించిన ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఒక డ్రైవర్ చనిపోవడమైంది. ఈ వెహికల్ చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళ్తూ ఒక స్పీడు ఎక్కువగా ఉన్నందువలన ఒక కరెంటు అంటే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఒక ఐరన్ దిమ్మెను కొట్టుకొని దాని నుంచి టర్టైల్ అయ్యి పక్క రోడ్లో పడడం జరిగింది. దీంట్లో ఒక 3 చనిపోవడం జరిగింది. ఒక 2 ఇంజురీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని పూర్తి ఖరాబ్ చేసి దాంట్లో యాక్సిడెంట్ కారణాలను తెలుసుకోవాల్సింది.